ఒకవైపున మత సామరస్యం సర్వమత సమానత్వం అంటూ మైనార్టీ బుజ్జగింపు చేసే మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి అనేది మున్నేట్ర మున్నేట్రకజిగం కరుణానిధి పార్టీ వాళ్ళ అబ్బాయి స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్కి అయితే గనక శాంతం అసలు దేవుడే కాదు సనాతన ధర్మం అంటే గిట్టదు దాన్ని నాశనం చేయాలని కోరుకుంటాడు సరే ఆయన క్రిస్టియన్ ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించుకోవచ్చు కానీ ఎదుటి ధర్మాలను నాశనం చేయాలని ఎందుకు కోరుకుంటాడు వాళ్ళ తాత టైంలో అక్కడ ప్రతి ఆశ్రమం దగ్గర ప్రతి గుడి దగ్గర మానవాలయాలను కట్టించినటువంటి దరిద్రం దరిద్రుడు మళ్ళీ ఆయనకి సంబంధించిన విగ్రహాలకి అంటే విగ్రహారాధన తప్పు అనినే అట్లాంటివి కట్టించారు చివరికి ఇప్పుడు ఆయన విగ్రహాలకి పూజలు చేపిస్తున్నటువంటి దౌర్భాగ్యం అయితే ఉంది ఇప్పుడు ఒక దరిద్రపు దౌర్భాగ్యకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే దసరాకి సాధారణంగా ఆయుధ పూజ అని చేస్తాం ఎవరు ఇప్పుడు జర్నలిస్టులు అయితే పెన్నులకి పూజ లేకపోతే పోలీసులైతే కనుక వాహన పూజ ఆయుధ పూజ ఇవన్నీ కూడా చేస్తుంటారు అవన్నిటిని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పసుపు కుంకుమలతో పూజలే చేయకూడదట ఇది తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఇది కరెక్టా కాదా అన్నటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది దశాబ్దాల తరబడి జరుగుతున్నటువంటి వాటిని ప్రత్యేకించి ఆపడం ఇది సామరస్యమా సెక్యులరిజమా లేకపోతే మైనారిటీ బుజ్జగింపు ఉన్మాదమా లేదా హిందుత్వం మీద ద్వేషమా చర్చ జరగాల్సిన సందర్భం